విశాల్, హీరోయిని ప్రియాంక్ శర్మ, డైరెక్టర్ గారు సురేష్ గారు, ప్రొడ్యూసర్ శ్రీలత గారు, మీరేనా? బ్రహ్మాండంగా ఉంది. పాటలైతే మిమ్మల్ని అందరినీ కేరింతలు కొట్టించిన ఇప్పుడే. మరి ఈ పిక్చర్ కూడా సక్సెస్ కావాలని ఈ పాటలు, మరి మీ ఆటలు, మీ మాటలు అన్నీ కూడా ప్రజలను ఆకర్షించి 100 రోజులు ఇది నడవాలని చెప్పానని నేను కోరుకుంటాను. మీ అందరూ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలా? నేను ఇనాగ్రేట్ చేసేయండి, సక్సెస్ అయితే ఇది కూడా సక్సెస్ అవుతుందని నేను మీ అందరితో మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మరి సినిమా రంగానికి ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎంతో చైతన్యించి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క సినీ పరిశ్రమను దినదినంగా అభివృద్ధి చెందాలని అన్ని విధాలుగా అన్ని రకాలుగా సంపూర్ణ సహకారాలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి సినీ పరిశ్రమను ఇంకా అభివృద్ధిలో తీసుకురావడానికి మరి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మరి తెలంగాణ రాకముందు ఈ సినిమాలలో తెలంగాణలో ఎవరు హీరోలు లేరు, హీరోయిన్ లేరు, మరి అంతా ఆంధ్రంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి మరి రేపు రాబోయే రోజుల్లో ఈ మీ తెలంగాణ ఏర్పడితే సినీ రంగం ఏ విధంగా ఉంటుందని అనుకున్నటువంటి సందర్భం లోపల మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి సినీ రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఈ సినీ రంగాన్ని ఇంకా పెద్ద ఎత్తున దినదిన అభివృద్ధి చెందే విధంగా మరి సంపూర్ణ సహకారం అందించడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని పిలిపించి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ద హీరోయిన్ సంధ్య మ్యామ్ అందరూ చాలా కష్టపడారండి ఈ మూవీ గురించి. స్పెషల్ 2 పర్సన్స్ ఉన్నారండి, చాలా బాగా చేశారు ఈ మూవీలో. ఒక జబర్దస్త్ రాము అని, ఇఫ్ యూ కెన్ కమ్, హీస్ వెరీ టాలెంటెడ్ అండి. హీ కెన్ మిమిక్ ఎనీ ఆర్టిస్ట్, లైక్ ఎనీ ఆర్టిస్ట్ యూ టెల్ హిమ్ హీ కెన్ మిమిక్ దెమ్. అండ్ వన్ మోర్ ఇస్ నారి గారు, హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ జబర్దస్త్. నారి, ఫర్ కమింగ్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ బై యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. ఓకే, I would like to thank the director sir Suresh garu, producer ma'am Srilata garu, and the cinematographer Joshi garu, and everyone. The cast and crew worked very hard and mem chaala kashtapadi chesamu. I don't know what to speak. We all need your blessings and support. Meeru ma movie ki yeah Hira is very friendly. He is very good person.
Yeah, so we need all your blessings and support, Andy. Thank you for coming here for the media and the press meet, everything. Thank you. Entire team, all the best, Andy. And Vishal Garu, US Ninjochi, is one of the top tennis players. Chala kashtapadi chesaru. Alage Madam Srilata Garu, production, first time producer ga meeku all the very best, Andy. Meeku manchi success raavali ee cinema toni. So Priyanka Sharma garu and music director Sunil Kashyap, alage director Suresh garu, andar entire team ki all the best, Andy. Nenu assistant director ga డైరెక్టర్ డమరకొండ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారి దగ్గర చాలా వరకు సినిమాలు చేశాను. అలాగే హర్నాథ్ గారు, తర్వాత ద్వారపూడి సత్యం, కెమెరామెన్ శ్రీనివాస గారి దగ్గర కూడా చాలా సినిమాల వరకు నేను అసోసియేట్ డైరెక్టర్గా చేసి సినిమాల కోసం డైరెక్షన్ చేద్దామని అనుకున్న టైంలో నాకు పి ఈశ్వరరావు గారు నాకు మిత్రుడిగా ఉండి నీకు మంచి ప్రొడ్యూసర్ని పరిచయం చేస్తానని శ్రీలత మేడం గారిని పరిచయం చేయడం జరిగింది. ఆవిడతో కూర్చొని మేడం గారు ఇది సబ్జెక్ట్ అని చెప్పడంతోటిగా ఒకే సిట్టింగ్లో ఆమె ఒకే అనడము, ఈ సబ్జెక్టు కోసం డిస్కషన్ జరుగుతూ ఉండగా నా వెనకల ఒక వ్యక్తి దేవుడిలా వచ్చి, సురేష్ గారు, ఈ సినిమా మీరు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా మీరు సినిమాను డైరెక్షన్ చేయండి అనేసి నాకు ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగానే ఆయన ఈరోజు సినిమా పూర్తి చేశారు. కానీ ఆ వ్యక్తి ఇక్కడికి రాలేదు. ఆ వ్యక్తికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే మాకు సహకారంగా ఉంటూ ఆళ్ళగడ్డ రామారావు గారు మాకు ఎంతో సహకారం చేశారు ఈ సినిమాకి. జరుగుతుందంటే సునీల్ కశ్యప్ గారు, ఎందుకంటే అతను మా సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చాడు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు. కనుక అతను సునీల్ కశ్యప్ గారికి చాలా బాగా చేశాడు ఈ సినిమా. నేను అనుకున్నది 4 సాంగ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. తదుపరి ఈ సినిమా అనేది బాగా జరుగుతున్న టైంలో ఒక మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు తనికెళ్ళ భరణి గారు గుర్తుకొచ్చారు. తనికెళ్ళ భరణి గారి దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పాను. అతను ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని సార్ అని అడిగాను. సరే చేస్తానమ్మా అని అన్నాడు. తనికెళ్ళ భరణి గారు చేసినప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ఈ సినిమాలో ఒక నిండుదనాన్ని ఇచ్చింది. ఇలా ఈ సినిమాలో ఒక మంచి మంచి సంఘటనలు జరిగాయి. అలాగే షూటింగ్ అయితేనేమి ఏదైతేనేమి మా ప్రొడ్యూసర్ శ్రీలత మేడం గారు నేను అనుకున్న లొకేషన్స్ని అనుకున్న టెక్నీషియన్స్ని ఆర్టిస్టులు అందరిని ఇచ్చారు. ఏ రోజు ఏ ఆటంకం జరగకుండా మా ప్రొడ్యూసర్ శ్రీలత మేడం గారు చాలా సక్సెస్ఫుల్గా ఈ సినిమా షూటింగ్ జరిగింది, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది, టీజర్ లాంచ్ చేశాము, ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ కూడా జరిగింది. కనుక మా ఈ సినిమాకు ప్రతి ఒక్కరు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా సినిమా ప్రొడక్షన్ కంట్రోలర్ బెక్కన్ రవీంద్ర గారు చాలా వరకు కష్టపడ్డారు, అలాగే మేనేజర్స్ రవి చాలామంది కష్టపడ్డారు. కనుక అందరికీ లైట్ మ్యాన్స్, తదుపరి మాకు చాలా లొకేషన్లు వెతకాల్సి వచ్చింది. అక్కడ చాలా లొకేషన్లు అయితేనేమి మన ఎదులాబాదు, ఆంధ్రాలో వచ్చేసి వైకుంఠపురం చాలా గ్రా. నేను పిలవగానే విచ్చేసినందుకు నాయుడు నరసింహారెడ్డి గారిని, ఎమ్మెల్యే యాదవ్ గారిని, యాదవ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నాకు ఈ డైరెక్టర్ గారి స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే నేను ఓకే చేశాను. అంటే స్టోరీ నాకు అంత నచ్చింది, దాంట్లో హర్రరు అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంది, దాంతో నాకు కొంచెం ఎక్కువ నచ్చింది అన్నమాట. దానికి హీరోగా మన విశాల్ గారిని నేను ట్యూన్ చేసుకున్నాను, హీరోయిన్గా ప్రియాంక అని. వీళ్ళిద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు. సో అంతేకాదు నా టెక్నీషియన్స్ నిజంగా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నన్ను. నా ఎలా అంటే నేను ఇలా కాదు అలా చేయమన్నా కూడా నాకు నేను రెండోసారి చేయను అనుకోకుండా చాలా సపోర్టివ్గా ఉన్నారు నాకు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు సునీల్ కశ్యప్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, మీరు కూడా విన్నారు. నాకు డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు, నందు గారు ఫైట్ మాస్టరు,
మా ప్రేమలత మేడం గారు సాంగ్స్ సాంగ్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. దీంట్లో నేను ఒక స్పెషల్ రోల్ చేశాను, అది వచ్చేసి ఓకే అయితే సరే చెప్పొద్దంట నేను చెప్పను, కానీ నాకు అది బాగా నచ్చింది. నాకు ఆ రోల్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దాంతో నాకు యాక్టింగ్ కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను యాక్టింగ్ కూడా వచ్చింది. ఇంకా మీడియా ఇక్కడ మీడియా నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ. సూర్యుడు ఆగిపోడు, ఏనాడు ఓడిపోడు, అరణిలోను సూర్యుడున్నాడు, సరిగా చూడు ఉదయిస్తున్నాడు. పదరా పద పద పదరా పైకే లెగరా.